పాతబడిపోయిన భవనాలను కూల్చివేసి కొత్తగా భవనాలను కట్టడానికి పునాది తవ్వుతుంటే వందలాది బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ సంఘటన ఇటలీలో జరిగింది. ఈ విషయాన్ని ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తవ్వకాల్లో బయటపడ్డ ఓ రాతి పాత్రలో ఇవి లభించినట్టు పేర్కొంది. ఉత్తర ఇటలీలోని ఓ ప్రాంతంలో ఉన్న పాత థియేటర్ను కూల్చేసి కొత్తగా నివాస భవనాన్ని నిర్మించాలి అనుకున్నారు. దాంట్లో భాగంగా బేస్మెంట్ పనులను ప్రారంభించారు. పనులు కొనసాగుతుండగా ఒక రాతి పాత్ర కనిపించింది. పనుల్లో భాగంగా అది కొంత పగిలిపోయింది. అయితే ఆ పాత్ర తీసి చూడగా వందల కొద్ది రోమన్ బంగారు నాణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది. దీంతో పాటు కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీని గురించి సదరు శాఖ మంత్రి ఆల్బెర్టో బోనిసోని మాట్లాడుతూ దీని గురించిన చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటో ఇంకా వివరంగా తెలియదు, కానీ ఈ ప్రాంతం మన పురాతత్వానికి నిజమైన నీతి అని అన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.